Vidya Deevena Nidula Vidala Anantaram, CM Jagan, Media to Matlar Tunari put a live chuta Chadu Chadutene, Mana Parasitulum Bagupartai, Mana Meregana Parasitulik Potamani, Gatiga, Intakmunde Orena, Kuda Namina Vectorena, Nakana Mundi in Takana, Ivishan Evrena, Namina Vectorena, Unar and Ted, Nanagar and Gurachapal. Nijanga Nanagar time low, Oka revolution this Kuchi. ప్రతి పేదవాడికి కూడా తోడుగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం చేశాడు ఇంతకు ముందంతా కూడా చెప్పేవాళ్ళే నాయకులు బీసీల కోసం ఏమ చేశాము ఇది చేశాము అని చెప్పేవాళ్ళే కానీ పేదవాడి కోసం బీసీల కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఇలంతా ఈ పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదరికంలో ఉన్న ఈ పిల్లలందరూ కూడా భాషను ఇచ్చేవాళ్ళే తప్ప నిజంగా కూడా వారి జీవితాలు ఎప్పుడూ కూడా మార్చాలి అని తాపత్రయపడిన వ్యక్తి ఎవరూ లేరు అంతమేంటో నిజంగా డైరెక్షన్లో నాన్నగారు అడుగులు వేశారు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది ఫస్ట్ టైం ఆ రోజు నాన్నగారు తీసుకురావడం జరిగింది దాని తర్వాత నాన్న చనిపోవడం చనిపోయిన తర్వాత మళ్ళీ పాలకులు మొన్నటి దాకా కూడా చూస్తే మళ్ళీ పార్షియల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ముక్కుముడిగా కొద్దో గొప్ప ఇచ్చేసినట్టు ఇచ్చేయడం అది కూడా సరిగ్గా ఇవ్వకపోవడమే ఇచ్చేసి స్కీమును మొత్తం నాశనం చేసే పరిస్థితిలోకి తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు పూర్తిగా మారుస్తా ఉన్నాం మనం వచ్చిన తర్వాత ఈరోజు దర్ ఇస్ బీన్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దిస్ ఎంటైర్ స్కీమ్ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులందరికీ కూడా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇవ్వడమే కాకుండా ఎటువంటి అరియర్స్ లేకుండా క్వార్టర్ ఆన్ క్వార్టర్స్ కూడా ఇవ్వడమే కాకుండా వసతి దీవెన అనే ఒక గొప్ప ఆలోచన కూడా చేసి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా రాకూడదు అని ఇంజనీరింగ్ చదివే మెడిసిన్ ఇంజనీరింగ్ చదివే పిల్లలకు 20,000 రూపాయలు పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000 రూపాయలు ఐటీఐ చదివే వాళ్లకు 10,000 రూపాయలు వీళ్ళకు కూడా రెండు దఫాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో వాళ్ళకు కూడా ఇచ్చే అది ఆ పథకం కూడా ఇచ్చేట్టుగా వసతి దీవెన అనే ఆ పథకం పేరు కూడా పెట్టి రెవల్యూషనరీ చేంజ్ ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది నిజంగా ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించినట్లయితే అరకొర ఫీజు రీఎంబర్స్మెంట్లు ఫీజులు 70,000 లక్ష రూపాయలు ఏ స్థాయిలో ఫీజులు ఉన్నా కూడా ఇచ్చేదేమో కేవలం 30,000 అన్నట్టుగానే అరకొర ఫీజు రీఎంబర్స్మెంట్లే అది కూడా సమయానికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ 2017-18 2018-19 ఈ సంవత్సరాలకు ఏకంగా 1,778 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి ఆ పెద్ద మనిషి గత పాలకులు మాకు అప్పచెప్పిపోతే కూడా